అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడేసి బుద్ధి కాంట్రవర్సీ అనే సబ్జెక్ట్ అందరి కొద్దిగా పొరుముగా మన జాతిలో 40 వయసు అయిన కనుక కూడా పెళ్ళి లేకుండా 40 పిన్నాడు వెయిట్ చేసుకుంటారు. అదావదు 40 వయసు దాటి కూడా ఇంకా మనకు పెళ్ళి లేదు. మీళ్ళ ఎన్నిక 140. అదే మరి పెళ్లి కొంతలేదు. 20 వయసు అయ్యి కూడా 20, 25, 26, 30 వయసు అయ్యి కూడా పెళ్లి లేకుండా ఉండే వాళ్ళనుడే పర్సంటేజ్ 25. అదావదు 100కి 25 పిల్లలకు పెళ్లి లేదు. ఇది రెండునే వెళ్ళిపోతా. ఇది ఒక్కడ ఉండన పెళ్లి చేసి 1 నెల, 2 నెలల, 1 సంవత్సరం, 6 నెలలోగా డైవర్స్కి అప్లై చేసే వాళ్ళనుడే అకౌంట్ నియర్లీ 30%. అదావదు 30%, 130% అయిన ఒక తిరుమణ దంపతి పెన్ ఇది మనకు డైవర్స్ కావాలంటే కోర్టు పోయే అలవుకు మన జాతి నెలం ఉండాలి. దీనికన్నీ ఏం కారణం చేస్తే చూస్తుంటే పెళ్లి నిశ్చయం చేసిన ముర్రేదా కారణం. అదావదు ఇప్పుడు నేను మీ దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాలి. ఏమిటంటే ఇది ఓ కుర్రగనో ఓ కుట్రగనో మన సమూహానికి గురించి నేను తప్పుగా మాట్లాడాను అని ఒక ఛార్జ్ చేసేటనే మరి మీరు తెలవద్దంట. మన కుటుంబాన్ని ఉండే నెలమ ఇది. అమెరికాలో ఈ నెలమద ఉండాలి. ఇప్పుడు ఇది మంచిది ఇంటి తెలిసి ఎట్టిన ఉడవచ్చే తప్పు లేదు. ఏదన్నా కొద్ది దినాల్లో మారుట మారేదానికి కారణమే లేదు, వాయిపే లేదు. దాని నుంచి ఈ కురని మనం నీకాలంటే మన దీన్ని బట్టి మనం యోచన చేస్తే కావాలా. ఆ యోచన చేసే విధం కదా ఇది సంబంధంగా నేను మీ కూడా మాట్లాడాను. ఇప్పుడు దయచేసి ఎవరు తప్పుకు తెలవద్దంట. ఇది ఒక నిలమై ఈ నిలమను మనం ముడుసుగా గురించుకోవాలా. ఈ నెలమనుడే అళుత్వం ఏమిటో మనం అందరికీ తెలుసుకోవాలనే దానికి అవసరంగా ఈ పదివు దయచేసి మళ్ళా చెప్పాను. ఊరు తప్పుగా తెలుసుకోవద్దంట. నెలమును మనం తెలుసుకున్నాము, నిజాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు పెళ్లి లేకుండా ఉండే పిన్నాళ్ళు 40%, 40 పిన్నాళ్ళు పెళ్లి లేకుండా ఉండే పిల్లలు ఏరత్తాడ 25%కి పైగా. అట్ట ఐటో ఉండి పెళ్లి చేసినా కనుక డైవర్స్ని అప్లై చేసే వాళ్ళు అది ఒక్కడ పోతూ ఉంటుంది. ఇటనే మనం పోయినా ఉంటుంటే మన కమ్మిరికాళ్ళ కమ్మాళ్ళు అటనే కౌంట్ తక్కువైపోవు. మక్కడి తొగై పెరుకాళ్ళ కమ్మవారు అటనే ఎన్నిక నిండా తక్కువైపోతే మనకు ఏమీనే చేయమవుతుంది. దీనికన్నీ ఏం కారణం అంటే నేను ముందర చెప్పిన మాదిరిగా పెళ్లిని మనం నిశ్చయం చేసే ముర్రేదా కారణం. ముందరన్నీ ఒక గ్రామాల్లో విశేషం నడుసు, మన పండగ నడుసు, పేరంటల గుడికి పోదాము, మన ఇటు విశేషాలకు పోయినప్పుడు ఊరను బిడ్డను చూస్తే ఈ బిడ్డ ఊరు అటు పోయిన పెద్దలు చూస్తారు ఇన్నారింటి బిడ్డ అంటే తెలిస్తే ఓ మన ఇంటికి ఇన్నారింటి పిన్నంటికి ఈ బిడ్డ పూర్వం ఉన్నారుండేదే అంటే అనేసి ఆ బిడ్డ పూర్వీకం ఏమీ ఎక్కడ అంటే విచారించుకుని ఆ తగవలను వచ్చి పెళ్లిగూడికి ఉంటాను దగ్గర చెబుతారు. పెళ్లిగూడి ఉంటాను విచారించి చూసేసి సరే ఈ బిడ్డ మనకు చేసుకో మనం చేసుకోవచ్చు అంటే తెలిసిన రేమో సమ్మతి పడినాను కూడా కూడి మాట్లాడి దాన్ని ఒక జోసిగాడి దగ్గర ఎత్తిపోతారు. జోసిగాడిని తెరచుకొని ఊరు లేదు. గ్రామాల్లో ఒక జోసిగంట ఊరు ఒక పెద్ద వయసు అయిన ఒక అబ్బుండు అతని దగ్గర పోయి ఎప్పుడు ఇరుగు పారినట్టంటే ఆ మనిషి ఓ ధర్మానికి కట్టుబడి ఏం చెబుతుందంటే నిండా పెద్ద ప్రచన జాతక కురిపుల నిండా మోసంగా ఉండే అంశాన్ని కాదని చిన్న చిన్న ప్రచన రైట్ పెట్టుకున్నా దానిని అవాయిడ్ చేసేసి పండి వెంకటస్వామి అమోఘమా ఇరుపాంగంటే ఒక వాళ్ళతో చెప్పి వాడు అంపేశారు. పెళ్లి చేసినారు 5 గిరిబిడలు, 6 గిరిబిడలు కన్నారు, తోట సంపాదించినారు, దుడ్డు సంపాదించినారు, ఇల్లు సంపాదించినారు, వాకిలు సంపాదించినారు, సౌఖ్యంగా ఉన్నారు, ప్రచన లేదు, అత్తాగోడలతోడు ఉరవు బాగుండే, మామాళ్ళింటికి ఉరవు బాగుండే, సగలన్లు కూడా బామరుదులు కూడా మన కుటుంబం ప్రమాదంగా ఉండే ఆ నెలమన్నీ మారి ఓరుండే తెలుగులో బ్రోకర్ ముందు పిన్ను మన చూడన ఒక జోసిని చెప్పేవాడు. వీళ్ళు చెప్పేదానిగా మనము సడన్ ముడిపెట్టాము. 10 రూపాయలు ఒక పుస్తకం తీసి పెట్టుకుని ఆ పుస్తకాన్ని చూసి 10 నిమిషం దా పొరుందు పొరుందాది పండుగా పండాది ఏంటి అనే ముడివు ఎట్ట పొరుందంగా ఉంటుంది మీరు తెలిసారు. ఇట్ట జోసిగాడ నుంచిదా ఏకదేశమైన పొరుతమైన పెళ్ళిళ్ళు పొరుతం లేదంటే ఒక కారణాన్ని నుంచి మనం చెప్పేదాని నుంచి నడవకుండా పొడిచి ఇంకో ఎడాను కొట్టి నడుసు. బ్రోకర్లు అనే పేర్లు ఉండే వాళ్ళు ఎట్టన్నారు పిల్లల్ని పిన్నాన్ని చేర్చి పెట్టేయాలా పౌన్ కింద అంటే కమిషన్ పెట్టి ఉంటారు. పౌన్కి 1000 రూపాయలు ఇప్పుడు ఉండే నెలమ 30 పౌన్ వేశారా 30, 35, 30 వేల రూపాయలు వంటి మనం చేయాలా. 2 సైడ్లో తీసుకున్నాడు. ఇట్ట మనకు గుర్తు తెలవ నువ్వు బ్రోకర్ చెప్పే ఒక సంబంధం మనకంటే అది పొరుతంకొచ్చు. దయచేసి నేను ఏం చెప్పానంటే ఇంకా మన దగ్గర ఒక ప్రశ్న ఉండదు.
ఒక పెళ్ళిళ్ళు నిశ్చయం చేసేస్తే అంటే అక్కపక్కన ఒక దగ్గర చెప్పేద్దాం, ముడివు కానయ్యి అన్నీ ముడిచినా కనుక మనం చెప్పుకోవచ్చు. అటు దగ్గరుంటే వాళ్ళు కూడా ఆ తగవలు మనం చెప్పిల్లే. దాన్ని చేయమంటే విచారణ మనం ఎట్ట ఏమిటి విచారించుకోవచ్చని తెలుస్తాం కదా, ఆ ప్రాసెస్ అటనే స్టాప్ అయిపోయాయి. ఏం తగరారు ఉండదు, ఏం ప్రశ్న ఉండదు, పొరుతం ఉండైనా లేదా, పొరులాధారం ఏమి, వరకు సెలవు ఏమి, వాళ్ళ ఎన్నం ఏమి, అడిపడేట అనే సెల విషయాలను మనం తెలుసుకునేదానికైనా వాయిపు ఈడ తక్కువైపోయా లేదు లేకుండా పోయా. మన ఎక్కడ పెళ్లి నడిచింటే పెళ్లి ఇన్నారదా పెళ్లి కొట్టుకోటంటే తగవలు నలుగురికి తెలిస్తేదా ఆ పిన్నంటి దగ్గర ఉండే కురై నిరై మనకు తెలిసేదానికి వచ్చు, వేరే మూలంగా ఎట్టన్నారు వచ్చు. ఆ వాయిపే లేకుండా మనం ఏం చేస్తామే, ఆ పెళ్లి చూసే పెళ్లి కూతురు పెళ్లి కూతురు నిశ్చయం చేసినా కనుక బయట చెప్పితే తట్టుకు చేస్తే గమ్మటి కమ్ముకుని పెట్టడం అనక చెప్పుకోవచ్చు అటంటే అనే కాన్సెప్ట్ మనం వచ్చిన దాని నుంచి ఒక ఓరి నోరుని సరిగ్గా పురుచుకునేదానికైనా ఒక కారణం లేకుండా పోయే. ఇది ఒకటి. రెండవది, ఆ బ్రోకర్కి కమిషన్ తా నౌకంగా ఉండేవి కాదని ఆయిరం గారు పయ్యి పునీతమైన ఉరవు. పెళ్ళిటంటే చిన్న విషయమా, ఒక ఆంటాళ్ళకి రంగమన్నారికి నడిచిన మరి ఒక మహత్తాన ఒక ఉరవు కళ్యాణం పెళ్ళి పెళ్ళి అనే విషయాన్ని మనం బ్రోకర్ సీల్ ఇచ్చేసి మనం పెట్టి అసలు పోకుండొచ్చు. అదే మరి ఒక జోసి గంట దగ్గర జోసి కళని నేను తప్పుకు చెప్పలే, జోసి దగ్గర కళ ఎట్ట అనేది అద్భుతమైన విషయం. ఏది పరువాళ్ళ ఎట్టట నడుచు ఏ మన వాళ్ళకి ఉండే ముడివి ఎట్ట ఉండు అటంటే అనే సకల విషయాలను తెలివికి చెప్పే ఒక అద్భుతమైన ఒక ఇరవన్ కూడతో వరం జ్యోతిడం అంటే అనేది ఆ జ్యోతి దాన్ని చెప్పేవారు వాటంటే దాన్ని పురుచికి ఉండాలంటే అటంటే అనేది మనం చూడాలి కదా. డాక్టర్లు ఉంటే అందులోనే డాక్టర్లా, దానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటారు కదా. తలనొచ్చి ఉంటే దానికి దేని మారు ఒక డాక్టర్ దగ్గరికి పోయాము, స్కిన్ డిసీజ్ ఉంటే దానికి స్కిన్ స్పెషలిస్ట్ పోయాము, పళ్ళు నొచ్చినట్టే మన ఎండిఎస్ బీడిఎస్ చదివిన డాక్టర్ దగ్గరికి పోయాము, ఆర్థో దగ్గర పోయాము, న్యూరో దగ్గర పోయాము. మన దగ్గర ఉండే ఏం ప్రచన మన ఊళ్ళు ఏం ప్రచన ఉండేటనేసి దానికి తగిన మార్గం ఎంఎస్ చదివిన డాక్టర్ దగ్గరికి మనం పోయాము కదా. జ్యోతిని చూసేటప్పుడు మట్టుగా ఏదో గుర్తు నమ్మిక మనసులో పెట్టిన వీటి చెప్తే కరెక్ట్గా ఉంటుంది, వాటి చెప్పిన దాన్ని ఎట్ట మనం ఒప్పుకోవచ్చు. దాంట్లో మనం కొద్దిగా మరుపరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జాతకాన్ని నేను దయచేసి మళ్ళీ చెప్పాను, జాతకాన్ని నేను తప్పుకు చెప్పలే, జాతకాన్ని చూసి చెప్పే వాటి అనుభవం ఏమి, వాటి నోకం ఏమిటో మనం తెలుసుకుని మన పెళ్లి కూతురు మన అల్లుడోరు మన కోడలవరితో మనం ముడివి చేయాలి. వ్యక్తుల దగ్గర చెప్పంట, ఊళ్ళో ఉండే వాళ్ళు మన కుటుంబం పైకి మనకు తెలిసి మనల్ని కూడా మన కుటుంబం పైకి ఇంకొకరు అక్కడికి అక్కడ ఉండకూడచ్చు. మన కుటుంబం పైకి మన సొంతగాళ్ళని మారి వేరేవరికి అక్కడ ఉండేదానికి వాయింపు లేదు. దాని నుంచి ఇంకా మాట పెళ్లి చేశాను ఇంకా ఇంకా ఒకటి ఓ పొరులాధారం అనే దాంట్లో ఓ తిరుగ్గి అయిన కట్టం ఉంటే సాలు, దానికి మనం ఒకటి నిన్న ఒక తేడికి పోవాల్సిన అవసరం లేదంటే నా అభిప్రాయం. పొరులాధారం వచ్చి సంతోషం ఉండేదానికైనా కాదని వాళ్ళకి నిర్ణయించేదానికి కాదు. ఆ పిల్ల పిన్నాడు ఒట్టు చేయలేదంటే వాళ్ళు సంపాదించేసారు ఎంత కావాల్సిన మనం తొలవైనప్పుడే అంత కావాలా ఇంత కావాలంటే అనే లిమిట్ పొరులాధారాన్ని స్కేల్కి పెట్టి మీరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నిర్ణయం దయచేసి చేయద్దండి. పొరులాధారం వచ్చి వాళ్ళ సంపాద్యం, వాళ్ళు ఎంతనో సంపాదించారు, మనం బతికింది అబ్బా అమ్మ బతికిన కూడా పెళ్లి చేసి పెట్టిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రమాదం బతికే దానికైనా వాయిపు వాళ్ళకి నిండా ఉంటుంది. ఎందుకంటే రెండు ఇద్దరునే అరివాడి కమ్మ బిడ్డ అని పెద్ద లెజెండ్ పిన్నాడు ఒకటి మోసమైన పిన్నాడు కాదు, వాళ్ళు పెద్ద గట్టిగా అంటదా, వాళ్ళు ఇద్దరు సరే ఎంతనో సంపాదించుతారా. మనమేళ పెళ్లి చేసేటప్పుడే తోట ఉండైనా దొడ్డు ఉండైనా ఇల్లు ఉండైనా వాకిలు ఉండైనా అనే లిమిట్ అని మనం పెట్టాలా. పిల్లకు పిన్నాటికి పొరుత్వం ఉంటుంది తెలిసి మన ఆ మన పొరుత్వం పొరుత్వం ఉంటే దయచేసి మీరు పెళ్లిని లేట్ చేయద్దండి. మన ప్రచన ఏమిటంటే తామద తిరుమణం తిరుమణం ఇమ్మై, ఇది రెండు దాన్ని మన పాపులేషన్ని తక్కువ చేసేసేది. ఏమో నేను చెప్పాము పెళ్లి లేట్ అయ్యింట, దాని కారణాలు దాని నుంచి ఆ కారణం నుంచి వచ్చే ఆపత్తి నిండా జాస్తి. రేపు గవర్నమెంట్లోనే కమ్మవారు అటెండ్ అనే డిజిట్లో వేసే ఫిగర్ తక్కువైపో, అది మనకు నిండా ఒక అవలమైన నెలదనే కానీ ఒక ఆరోగ్యమైన నెల కాదు. దయచేసి పెళ్లి కూతురు అదావదు మన అల్లుడోరు మన కోడలోరు అంటేనే ముడివి చేసే విషయాలుగా మన మనుషుల దగ్గర చూడండి, మన సంఘాలు ఉండే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు చూడండి. సంఘాలు కూడా అన్ని సంఘాలు కాదు, ఒక సీల సంఘాలు బాగా నడుచుకుంటే ఆ సంఘాల మూలంగా బాగా చూడండి. అదే మాదిరిగా జాతకం చూసే విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకు వరుమానం గురికోడు బ్రోకర్కి, జ్యోతి చూసి జ్యోతిలు చూసే వాటికి వరుమానం గురికోడు. అయితే మనకు మాన ప్రచన వాళ్ళకి ప్రచన దాని మనసులు పెట్టుకుని ఇంక మేట తామద తిరుమణం తవ్విర్తాలా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసే విషయాల్లో
மன கம்பீர் காலில் மன சுட்டால் செப்பே பள்ளி கொடுப்பு பள்ளி கொடுப்புன்னு பரிசீலனை செய்கின்றார். அதுதான் மன குடும்பாக்கு பாகுண்டே காதினி வாழ்ந்து செப்பேரு பிள்ளை செப்பேருட்டே முடிவுல மீரு தயவு செய்து பள்ளிக்கு மன கோடலு அல்லண்டு ஓருண்டே லேதனி முடிவு செய்யதண்ட ஏலே அது மன தன்மான பிரச்சனை மன எதிர்கால வாழ்க்கை பிரச்சனை அட்டே தகவல் தோடுகா. இப்போ மீ தான் இப்படி வரைக்கும் ఇంకా అడుత పదివుల ఇంకా ఒక తగవలతో నేను మిమ్మల్ని మాట్లాడాను. నమస్కారం.